ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి మోసం చేసిన వ్యక్తిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని స్థానిక బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు చిలక రాజనర్సు మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న దళిత గిరిజన కార్మికుల అభ్యున్నతి హక్కుల కోసం ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆహర్నిశలు కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న క్రమంలో నాగేశ్వరరావు అనే వ్యక్తి సంఘం పేరు చెప్పుకుని అవినీతికి పాల్పడుతూ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నందున అతడిని సంఘం నుండి వెలివేయడం జరిగిందన్నారు. అనంతరం 2016లో మరొక రిజిస్ట్రేషన్ నెంబర్తో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అనే మరొక సంఘాన్ని నాగేశ్వరరావు ఏర్పాటు చేశారని ఈ క్రమంలో సింగరేణిలో 465 మంది ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇవ్వగా దీనిని ఆసరాగా చేసుకున్న నాగేశ్వరరావు 10 మంది గిరిజనుల దగ్గర ఉద్యోగానికి 8 లక్షల చొప్పున బేరం కుదుర్చుకుని ముందుగా ఒక నిరుద్యోగి వద్ద నుండి 150,000 రూపాయలు వసూలు చేసి ఒప్పంద పత్రాలు రాసివ్వడం జరిగిందన్నారు. వాళ్ళ హక్కుల కోసము సింగరేణిలో ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంఘం ఏర్పాటు చేసుకొని అహర్నిశలు కార్మికుల శ్రేయస్సు కోసము పనిచేస్తున్న క్రమంలో ఆంటోనీ నాగేశ్వరరావు అనే వ్యక్తి సంఘం పేరు చెప్పుకొని అవినీతికి పాల్పడుతూ సంఘం పేరు చెప్పుకొని వివిధ సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న దృశ్య అతన్ని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్టర్ నంబర్ 145/16 నుండి 2018లో అతన్ని వెలివేయడం జరిగింది. వెలివేసే క్రమంలో కూడా అతని మీద మేము చాలా ఆరోపణలు చేసినాం. సంఘం పరం చేసిన తర్వాత అతను 2016లో 140 రిజిస్టర్స్ పేరుతో మరొక ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాన్ని ఏర్పరచుకొని అతను అదేవిధంగా తన కార్యకలాపాలను సాగిస్తూ ఉన్నాడు. యాజమాన్యం కూడా దాన్ని పట్టించుకొని పరిస్థితిలో ఉంది. సంఘం పేరు చెప్పాలనే ఈ క్రమంలో సింగరేణి వారు 665 మంది గిరిజనతకు చెందిన వారికి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది దళిత వర్గాల రిక్రూట్మెంట్ చేసుకోవడానికి. దాన్ని ఆధారంగా చేసుకొని ఇవాళ ఈ ఆంటోనీ నాగేశ్వరరావు అనే వ్యక్తి 10 మంది గిరిజన నిరుద్యోగుల దగ్గర ఒక్కొక్క ఉద్యోగానికి 8 లక్షల రూపాయలు మాట్లాడుకొని ఒక్కొక్క కార్మికుల దగ్గర ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర 150,000 రూపాయలు అడ్వాన్స్గా తీసుకొని ఒప్పందం చేసుకున్నాడు. ఆ ఒప్పంద పత్రాలను రాసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు పని లేకుండా వాళ్ళకు నానా ఇంకా పెడుతూ సంఘం పేరు చెప్పుకొని మరో వాళ్ళలో ఉండటం బెదిరేయడం జరిగింది. వాళ్ళు ఇద్దరు చేసే అరాచకాలను భరించలేక వాళ్ళు ఒక పిటిషన్ తయారు చేసి యాజమాన్యానికి మరియు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇతను ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని మేము 2016 నుండి కూడా మేము ఏదైతే ఆరోపణలు చేసినామో అవి ఈరోజు ఆధారాలతో సహా నిరూపితమైనందున ఇలా సింగరేణి యాజమాన్యం అతని మీద కఠినమైన చర్య తీసుకొని అతన్ని సంఘాన్ని సింగరేణిలో యాక్సెప్ట్ చేయద్దని ఈ సందర్భంగా మేము సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ ఆటోని ఈ నాగేశ్వరరావు ఉన్నాడో ఈ నాగేశ్వరరావు ఇతను కోల్కటాలో పనిచేస్తూ విధులు నిర్మించే క్రమంలో ఇతను బయట చేయకుండా సమ్మె పేరు చెప్పుకొని ఇవాళ బయట దిగే పరిస్థితులు ఉన్నాయి.